అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లా పాయింట్ ఫర్నిచర్ ఛానల్. నేరస్తులను రక్షించడం నేరం కాదా? న్యాయవాదులు నేరస్తుల తరపున వకాల్తా పుచ్చుకొని వారిని నిర్దోషులుగా బయటకు తీసుకురావటం తప్పు కాదా అనే సందేహానికి సమాధానమే ఈరోజు మన అంశం. ముందుగా వివరిస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందండి. ఇటీవల నాకు తెలిసిన ఒక పోలీస్ అధికారి నా ఛానల్లోని వీడియోస్ చూసి నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేంటంటే, లాయర్ గారు, నేను మీ ఛానల్లోని వీడియోస్ అన్నీ చూస్తున్నాను, బాగున్నాయి, కానీ మీరు పోలీసులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మరి పోలీసులు ఎంతో కష్టపడి నేరస్తులను పట్టుకొని వారిని కోర్టు ముందుకు తీసుకువస్తే మీ న్యాయవాదులు వారి తరపున వకాలతో పుచ్చుకొని వారి తరపున వాదించి వారి నిర్దోషులుగా బయటకు తీసుకువస్తున్నారు, మరి అది తప్పు కాదా అని అడిగారు. ఈ సందేహం ఆయన ఒక్కడికి మాత్రమే కాదు, చాలామందికి ఈ సందేహం ఉండి ఉండవచ్చు. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, న్యాయవాది యొక్క వృత్తి ధర్మం తన క్లయింట్కు న్యాయం చేయడం. ఇక్కడ న్యాయం అంటే తన క్లయింట్ కోరినట్లు చేయడం. నేరస్తులను రక్షించడం నేరం కాదు అనేది భారతీయ సాక్ష్యాధారముల చట్టానికి పోనాది. ఇది ధర్మబద్ధమా న్యాయబద్ధమా అని అంటే, ధర్మబద్ధం కాకపోవచ్చు కానీ న్యాయబద్ధమే అంటుంది ఈ చట్టం. ఎందుకంటే న్యాయవాది అన్నారు కానీ ధర్మవాది అనలేదు. నేరం ఎటువంటిదైనా కావచ్చు, నేరస్తుల తరపున వకాలతా పుచ్చుకున్న తర్వాత వారి తరపున వాదించి వారిని నిర్దోషులుగా నిరూపించి వారికి శిక్ష పడకుండా చేయటం అనేది న్యాయవాది యొక్క బాధ్యత. ఇక పోలీసులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు అన్న ప్రశ్నకు నా సమాధానం ఒకటే, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడింది కేవలం కొంతమంది అవినీతి అధికారుల గురించి మాత్రమే. ఎందుకంటే పోలీసులు అంటే చట్టాన్ని కాపాడాల్సిన వారు. కానీ కొంతమంది పోలీసులు పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ నిందితులను పోలీస్ స్టేషన్లో చట్ట వ్యతిరేకంగా రోజుల తరబడి నిర్బంధిస్తున్నారు. ఇలా పోలీస్ స్టేషన్లో జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల గురించి మాట్లాడాను. అలాగే ప్రజలలో చట్టాలపై కనీస అవగాహన కల్పించే క్రమంలో నేను ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో చూస్తే సోషల్ మీడియాలో కొంతమంది న్యాయ వ్యవస్థ పైన చాలా వల్గరగా కామెంట్స్ పెడుతున్నారు. అలాగే కోర్టు తీర్పుల మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా న్యాయపరమైన సమస్య తలెత్తినప్పుడు, ఆ సమస్య కోర్టు ముందుకు వచ్చినప్పుడు సాక్ష్యాధారాలను న్యాయవాదుల యొక్క వాదోపవాదాలను పరిగణలోకి తీసుకుని ఎవరో ఒకరు మాత్రమే అనుకూలంగా తీర్పు రా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఆ కేసులో ఒక వ్యక్తి గెలవాలి, ఇంకొక వ్యక్తి ఓడిపోవాలి. అంత మాత్రాన ఓడిపోయిన వ్యక్తి కోర్టు తీర్పులకు విరుద్ధంగా కామెంట్ చేయటం ఎంతవరకు సమంజసం? న్యాయం జరగలేదు అనుకుంటే పైకోర్టులకు అప్పీల్కి వెళ్ళవచ్చు. అయితే న్యాయ వ్యవస్థలో కానీ కొంతమంది న్యాయవాదుల ప్రవర్తనలో కానీ లోపాలు ఉండవచ్చు. అంత మాత్రం మొత్తం న్యాయ వ్యవస్థనే తప్పు పట్టడం మంచిది కాదు. ఇక క్లయింట్ల విషయానికి వస్తే, ఈ క్లయింట్లు అనేవారు తమకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే డాక్టర్ని కన్సల్ట్ చేసి వారికి కన్సల్టేషన్ ఫీజు చెల్లిస్తారు. జాతకాలపై నమ్మకం ఉన్నవాళ్ళు జ్యోతిష్యులను కన్సల్ట్ చేసి వారికి కూడా కన్సల్టేషన్ ఫీజు చెల్లిస్తారు. కానీ ఈ క్లయింట్లు వారికి ఏదైనా న్యాయపరమైన సమస్యలు తలెత్తినప్పుడు న్యాయవాదులను సంప్రదిస్తారు, కానీ కన్సల్టేషన్ ఫీజు చెల్లించడానికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు. తమ విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క కేసులను స్టడీ చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చే న్యాయవాదులకు కన్సల్టేషన్ ఫీజులు చెల్లించకపోవటం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. మేధావి వర్గం అని పిలువబడే న్యాయవాదుల పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎలా ఉందంటే, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లు ఉంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ కారణంగా కోర్టులో కేసులు పెండింగ్ ఉండడం, ఫైలింగ్ లేకపోవడం, క్లయింట్లు సమయానికి ఫీజులు చెల్లించకపోవడం, ఇలా అనేక కారణాల వలన న్యాయవాదులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు ఉచితంగా సేవలు అందించాల్సిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు? అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అందించాల్సిన సేవలు ఎంత తొందరగా అందిస్తున్నారు? ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. మరి న్యాయవాదులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, న్యాయవాదులకు ఎటువంటి జీతపత్యాలు ఉండవు.
తమ క్లయింట్ను కాపాడుకునే నిమిత్తం న్యాయవాదులు పడే కష్టం ఒక మాటలో చెప్పేది కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, న్యాయవాదులను గౌరవించండి, న్యాయవాదులకు సహకరించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.